గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో శాంతినగర్ కాలనీలందు ముంపుకు గురైన ఇళ్లను జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ పరిశీలించారు. తుఫాను బాధిత ప్రాంతాల వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టుకోండి పట్టుకోండి ఫోటో తీసుకుందాం పేపర్ కొడిద్దాం ఓకే గత రెండు వారాలుగా ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఈ రాష్ట్రంలో ఆరేడు జిల్లాలు అతలకొత్తలమై ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని వందల మంది ప్రాణాలు కూడా ఈ వరదల వల్ల కోల్పోవడం జరిగింది. కొన్ని లక్షల ఆస్తులు, కొన్ని లక్షల ఎకర పొలాల పంట కూడా ఈరోజు నీట మురగడం, రైతులు రోడ్డున పడడం జరిగింది. అందులో భాగంగా మా అధినేత శ్రీ జనసేన అధినేత శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఆ రైతు యొక్క పండించిన పంటలను ఏదైతే ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రాంతాలను నిన్న సందర్శించడం జరిగింది. అందులో భాగంగా నిన్న గణపవరం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో కొన్ని 20-25 ఇళ్ళు వరద ఉధృతికి నీళ్లు రావడం వలన వారి యొక్క ఆస్తుల్ని పోగొట్టడం జరిగింది. వారి యొక్క నిత్యావసర సరుకులు, వారి వస్తువులు నీట మునిగాయి. మేము నిన్న చూసిన తర్వాత వీరికి మా యొక్క సహాయ సహకారాలు అందించాలని ఆలోచించి ఈరోజు నిత్యాన్న దాన కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ గణపవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీటికి సహకరించి ప్రజలకు ఇచ్చి అందుబాటులో ఉండటం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాను. అదేవిధంగా అధికారం పరమావధి కాకుండా ప్రజలకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా వారికి అందుబాటులో ఉంటూ జనసేన పార్టీని ముంగ